केंद्र प्रभुत्व मार्गदर्शकाल प्रकार देश चाल राष्ट्र इवा मद्यम अम्मका प्रारंभ काइते मंदबाबुल आ भाग्यम लेकुंडिपोयिंदि राष्ट्र में मद्यम अम्मकाल नि अधिकारुलतो सुदीर्घ समीक्ष निर्वहिंचिन मुख्यमंत्री केसीआर का एलांटि निर्णय तीसुकोलेदु अयिते मद्यम अम्मकाल अनुमति इव्वालनि षापुल यजमानुलु प्रभुत्वानिकि विज्ञप्ति चेस्तुन्नारु इप्पटिकी बीर्ल उत्पत्तिकी सीएम केसीआर अनुमति इव्वडंतो आरु बेवरेजुलल्लो इवाल्टि नुंचि बीर्ल तयारी प्रारंभं कानुंदि మద్యం అమ్మకాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. మద్యం అమ్మకాల నిలిపివేతతో ప్రభుత్వానికి నెలకు 2000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. బేవరేజ్ డిస్టిలరీకు 500 కోట్ల నష్టం వస్తోంది. దాంతో తెలంగాణలో మద్యం షాపులు తెరిచే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా తర్జనభర్జన పడుతోంది. సమ్మర్ కావడంతో మే నెలలో తెలంగాణలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో ఒక్క నెలలో 60 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు కూడా జరిగాయి. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లోనే బీర్ల వినియోగంలో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా బేవరేజ్ కు బీర్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం పాత బీర్ల స్టాక్ రిఫైన్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బేవరేజ్ లో సుమారు 3 లక్షల బీర్ల కేసులో స్టాక్ ఉన్నాయి. వైన్ షాపుల్లో మరో 4 లక్షల బీర్ కేసులు ఉన్నాయి. వీటన్నింటిని రిఫైన్ చేసిన తరువాతే వినియోగానికి తీసుకురావాలన్నారు. ఒకవేళ వీటన్నింటిని తక్షణం రిఫైన్ చేయకుంటే 90 కోట్ల నష్టం చూడాల్సి ఉంటుంది. దాంతో రిఫైన్ కోసం 25% అదనపు ఖర్చు చేసి భారీ నష్టం రాకుండా జాగ్రత్త పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మద్య అమ్మకాలు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆత్రంగా ఎదురుచూసిన తెలంగాణ మందుబాబులు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉసురుమంటున్నారు. పోనీ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళైనా తాగి వద్దామా అంటే లాక్డౌన్ ఉందాయి. దాంతో సరిహద్దు రాష్ట్రాల్లో మందుబాబులు కిక్కుల్లో మునిగి తేలుతుంటే తమకు ఆ భాగ్యం ఎన్నడు వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.